గురుగారు, అలాగే పడక గదిలో కొన్ని వస్తువులు ఉండద్దు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవిత్రమైన గ్రంథాలు కానీ క్రూర జంతువుల బొమ్మలు కానీ ఇలా ఉండద్దు అంటారు. అలా ఉండకూడని వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా? అంటే పడక గదిలో ఉండకూడదని కాదు, మంచం మీద ఉండకూడదు. మంచం మీద మంగళకరమైన వస్తువులు ఏవి ఉండకూడదు. అంటే పుష్పాలు కానీ అండ్ అలాగే పసుపు కుంకుమ లాంటిది మంచం మీద పెట్టకూడదు. అండ్ అలాగే బుక్స్ పెట్టకూడదు. మనం తినేటువంటి పదార్థాలు ఏమైనా సరే అక్కడ పెట్టకూడదు. ఇట్లాంటివి మెయిన్గా మంచం మీద పెట్టకూడదు. గది లోపల పర్టికులర్గా ఏంటంటే మనకి యాక్చువల్గా శాస్త్రంలో ఇవాళ రేపు అందరూ నైరుతిలో బెడ్రూమ్ కట్టుకుంటున్నారు. నైరుతిలో బెడ్రూమ్ కట్టుకోమని ఎక్కడ లేదు, దక్షిణంలో కట్టుకోమని చెప్పారు. దక్షిణే శ్రేయంతత. అయితే నైరుతిలో కట్టుకోవడం దోషమేం కాదు, బట్ నైరుతిలో ఎవరికి బెడ్రూమ్ కట్టిమ్మన్నారు అంటే గర్భవతికి బెడ్రూమ్ కట్టిమ్మని చెప్పారు, ఫ్రీ డెలివరీ అవ్వడం కోసం. శాస్త్రంలో ఉంది, దానికి శ్లోక సహితంగా ప్రామాణికం ఉంది. దానికి గర్భం దాల్చిన స్త్రీ ఫ్రీ డెలివరీ అవ్వడానికి అక్కడ పడుకోబెట్టండి అని చెప్పారు, ఒకటి. రెండవది నైరుత్యత శస్త్రగారు అని చెప్పారు. అంటే ఏమిటి, మన పనిముట్లు. అంటే మనం ఇప్పుడు నేనున్నాను వాస్తు కన్సల్టెంట్ అని జ్యోతిష్యం, నా ల్యాప్టాపో నేను వాస్తు చూసేటువంటి స్కేలు అవి ఇవి. ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆయన కెమెరా సంబంధించినవి. లేకపోతే ఒక రైతు ఉన్నాడు, అతను నాగలి నైరుతిలో పెట్టుకోమని చెప్పారు. కాకపోతే నైరుతి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, మీరు అక్కడ ఏదైనా మీ పనిముట్లు పెట్టుకుంటే మీకు దాని ద్వారా స్కిల్స్ పెరుగుతాయి, ఒకటి. రెండవది ఏంటంటే నైరుతిలో నైరుతిని రెండు భాగాలు మళ్ళీ చేస్తే దక్షిణ నైరుతి వచ్చే పడమర నైరుతి వచ్చే వైపు పితృపదం అని ఉంటుంది మనకి. అక్కడ మన పెద్దవాళ్ళ ఫొటోస్ అంటే గతించిన ఫొటోస్ పెట్టుకోమని చెప్పారు. అక్కడ ఒకవేళ కొంతమందికి మేబీ వాళ్ళకి దేవుడు పటం చూడడం ఇష్టం అనుకోండి, ఆ నైరుతి గదిలో ఉత్తరం కూడా పెట్టుకోవచ్చు మహా అంటే. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను కృష్ణుడిని చూస్తాను రాముడిని చూస్తాను. బట్ ఒరిజినల్గా ఏంటంటే టోటల్ ఇంటికి ఉత్తరం కానీ తూర్పు కానీ అక్కడ పెట్టుకోవాలి. పూజ అంటే దేవుడు పటాలు చూసుకుంటే ఇల్లు మొత్తం దేవుడు పటాలు కూడా పెట్టకూడదు, అదొకటి. ఇంకోటి అంటే మీరు మనం మాట్లాడుకుంటుంది ముఖ్యంగా సౌత్ వెస్ట్లో ఉండేటువంటి నైరుతి గది గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ మ్యాక్సిమం సౌత్ వెస్ట్లో ఉండే నైరుతి గది మాత్రం చీకటిగా ఉండాలని చెప్పింది శాస్త్రం. చాలామంది తెలియక రెండు కిటికీలు పెడుతూ ఉంటారు, ఓపెన్గా పెట్టేస్తుంటారు, చాలా దోషం అది. అక్కడ పర్టికులర్గా పాతకాలంలో ఏంటంటే చీకటి గదులు కట్టేవారు అక్కడ పని కట్టుకుని ఒకప్పుడు. మళ్ళీ మీరు వాయువ్యంలో గది వచ్చింది అంటే నార్త్ వెస్ట్లో బెడ్రూమ్ ఉందనుకోండి, అది మంచి వెళ్తురు ఉండాలి, బాగా వెళ్తురు ఉండాలి. నార్త్ వెస్ట్ కానీ నార్త్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ ఆర్ సౌత్ ఈస్ట్ వరకు బాగా వెళ్తూ ఉండాలి. కేవలం సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఇవాళ రేపు కడుతున్నామో అది మాత్రం ఖచ్చితంగా చీకటిగానే ఉండాలి అని చెప్పింది శాస్త్రం. అలాగే వస్తువుల దగ్గరికి వస్తే ఇందాక మీరు అన్నారు క్రూరమైనటువంటివి పెట్టకూడదు అని. ఎందుకు పెట్టకూడదు అంటారంటే మనం నిద్ర లేవగానే చూస్తాము, అంటే మనలో ఉండేటువంటి ఎనర్జీ ఆ రకంగా ఫీల్ అవుతాము. అదే మనకి స్టార్టింగ్, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, మీరు వినే ఉంటారు ఆ వర్డ్. అంటే ఎవరినైనా మనం ఫస్ట్ కలిసినప్పుడు ఎటువంటి ఇంప్రెషన్ మన మీద పడిందో అది కంటిన్యూ అవుతుంది లైఫ్ అని. అలాగే మనం కళ్ళు తెరవగానే దేన్ని చూస్తామో ఆ తత్వం మన మీద పడుతుంది యాక్చువల్గా. అందుకే చేతులు చూసుకోవాలి, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తే చాలా మంచిది ఎర్లీ మార్నింగ్. నేనైతే ఇవ్వండి పొద్దున్నే లేచి సుబ్రహ్మణ్య స్వామిది చూసుకుంటాను. నేనైతే చూసుకుని దండం పెట్టుకొని రోడ్ స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అంటే ఈ యొక్క బెడ్రూమ్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ రెండు అడుగులు వేసి దాని తర్వాత మీరు మిగతా ఇవి వేయచ్చు, అట్లా చూసుకోవాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ అక్కడ పెట్టేటువంటి మాస్టర్ బెడ్రూమ్లో బల్బ్ కలర్ ఎల్లో కలర్ ఉంటే చాలా మంచిది, ఎల్లో క్రీమిష్ కలర్స్ ఉంటే మాస్టర్ బెడ్రూమ్ అలాగే అక్కడ ఉండే కలర్ కూడా క్రీమ్ ఎల్లో ఆర్ గోల్డెన్ కలర్ ఉంటే చాలా మంచిది. ఇది సౌత్ వెస్ట్లో ఉండేది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వెయ్యకూడని కలర్స్ వేసుకొని నిద్ర పట్టట్లేదు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఏమైనా వేస్టేజ్ జోన్ వచ్చిందేమో చూసుకోవాలి. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇప్పుడు చూడండి మంచం కిందని కూడా ఇవాళ రేపు ఈ డ్రాయర్స్ లాంటివి వస్తున్నాయి, అక్కడ ఆ స్టోరేజెస్ లాంటివి అక్కడ ఏదైనా మనీ పెట్టడం లాంటివి చేస్తారు, అలా పెట్టకూడదు. చాలామంది తెలియక అట్లా చేస్తూ ఉంటారు. సో ఈ జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. బట్ మంచం మీద మంగళకరమైన వస్తువులు పెట్టకూడదు, ఇది మెయిన్ కాన్సెప్ట్.
కానీ రూమ్తో అంటే గోడలతో సంబంధం ఏం లేదు. గోడలతో సంబంధం లేదు. అందులో పర్టికులర్గా మీరు ఏదైనా అక్కడ బుక్స్ పెట్టుకోవాలనుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ వాళ్ళకి పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పింది. విద్యాభ్యాస మందిరం అన్నప్పుడు విద్య చదువుకోవడానికి బుక్స్ ఉంటాయి, అక్కడ బుక్స్ ఎందుకు పెట్టుకోకూడదు, పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ పెట్టుకోవాలి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నైరుతి బెడ్రూమ్ అనుకోండి, ఇది తూర్పు అనుకోండి కాసేపు, ఇది పడమర అవుతుంది నైరుతి బెడ్రూమ్కి. ఈ వాల్కి పెట్టుకోవాలి. పిల్లల బుక్స్ కూడా అక్కడ పెట్టేస్తే వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇవి మెయిన్గా పాటించాలి. ఓకే గురుగారు, అంటే ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళ టైం బాలేక లైక్ గతించిన మొదటి భార్య ఉంటారు కదా, అయితే వాళ్ళ పటాన్ని కూడా బెడ్రూమ్లో వాళ్ళు ఉండే బెడ్రూమ్లో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అలానే ఎక్కడ శాస్త్రంలో లేదమ్మా. ఇంట్లో ఒకవేళ పదం అంటే పితృపదం అక్కడే వచ్చింది అనుకోండి, అక్కడ పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. యాక్చువల్గా గతించిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మిగతా వారి మీద ఉంటుంది. యాక్చువల్గా అది పితృదేవతా స్థానం కనుక వీళ్ళకి మాస్టర్ బెడ్రూమ్లోనే వచ్చింది అనుకోండి, వేరే దగ్గర స్థలం లేదు పెట్టుకోవడానికి, పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. 100% వాళ్ళకి అది ఇంకా మంచి ఫలితం ఇస్తుంది. ఓకే. యా అది.